బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకనున్నాయి. ప్రస్తుతం వాతావరణం చల్లబడడం, గాలులు వీస్తుండడం, కేరళ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో ఋతుపవనాల ఎంట్రీకి మార్గం సుగమమైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళను నైరుతి తాకిన 4-5 రోజుల్లోనే ఆంధ్ర, తెలంగాణకు కూడా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు. ఇక నైరుతి రాకతో అగ్నిగోళంలో మండుతున్న రాష్ట్రాలు చల్లబడనున్నాయి. ఇక రెమాల్ తుఫాను కారణంగా నైరుతి ఋతుపవనాలు గురువారం నాటికి కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను తాకవచ్చని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. అయితే ఈసారి ఋతుపవనాలు కేరళలో సమయం కంటే ముందే వస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. కాగా మే 31 నాటికి కేరళలో ఋతుపవనాలు ప్రారంభమవుతాయని వాతావరణ కేంద్రం మే 15 ప్రకటించింది. గతేడాది ఋతుపవనాలు అంచనా వేసిన సమయానికంటే ఆలస్యంగా వచ్చాయని, ఇప్పుడు మాత్రం ఋతుపవనాల వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉందని అధికారులు చెప్పారు. ఇక వచ్చే 3 నుండి 4 రోజుల్లో వాయువ్య, మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. ఇక నైరుతి ఋతుపవనాలు వేగంగా కదిలితే అంతే వేగంగా దేశం మొత్తం ఋతుపవనాలు వ్యాపిస్తాయి. ఇక దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది ఐఎండీ. నేడు కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకనున్నాయి. ప్రస్తుతం వాతావరణం చల్లబడటం, గాలులు వీస్తుండడం, కేరళ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో ఋతుపవనాల ఎంట్రీకి మార్గం సుగమమైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళను నైరుతి తాకిన 4-5 రోజుల్లోనే ఆంధ్ర, తెలంగాణకు కూడా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు. ఇక నైరుతి రాకతో అగ్నిగోళంలో మండుతున్న రాష్ట్రాలు చల్లబడనున్నాయి. ఇక రెమాల్ తుఫాను కారణంగా నైరుతి ఋతుపవనాలు గురువారం నాటికి కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను తాకవచ్చని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. అయితే ఈసారి ఋతుపవనాలు కేరళలో సమయం కంటే ముందే వస్తున్నాయి. ఇక వచ్చే 24 గంటల్లో కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. కాగా మే 31 నాటికి కేరళలో ఋతుపవనాలు ప్రారంభమవుతాయని వాతావరణ కేంద్రం మే 15 ప్రకటించింది. గతేడాది ఋతుపవనాలు అంచనా వేసిన సమయానికంటే ఆలస్యంగా వచ్చాయని, ఇప్పుడు మాత్రం ఋతుపవనాల వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉందని అధికారులు చెప్పారు. ఇక వచ్చే 3 నుండి 4 రోజుల్లో వాయువ్య, మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. ఇక నైరుతి ఋతుపవనాలు వేగంగా కదిలితే అంతే వేగంగా దేశం మొత్తం ఋతుపవనాలు వ్యాపిస్తాయి. ఇక దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది ఐఎండీ.